తోగుట మండలం ఘనాపూర్లో మంత్రి హరీష్ రావు ఉప ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఉచిత కరెంట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. గతంలో ఓట్ల కోసం లీడర్లు వస్తే బిందెలు పెట్టి నీటి కోసం ప్రశ్నించేవారు మహిళలు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడైనా ఉందా అని తెలిపారు. నైజాం పాలన నుండి సమైక్యాంధ్ర పాలన వరకు ప్రతి ఒక్కరూ భూమి ఉన్న వారి వద్ద శిస్తు వసూలు చేశారని పేర్కొన్నారు. ఒక్క కేసీఆర్ మాత్రం చరిత్ర తిరగరాసి భూమి ఉన్న ప్రతి వారికి రైతు బంధు పథకం ద్వారా డబ్బులు ఇచ్చారని వెల్లడించారు. బీజేపీ నాయకులు విదేశీ మక్కలు తెచ్చి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారని, బీజేపీ వారికి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. దుబ్బాక అభివృద్ధి బాధ్యత జిల్లా మంత్రిగా నాది అని హరీష్ రావు తెలిపారు. మూడో నంబర్ పోయినసారి కూడా జర మా ముసలోళ్ళు పెద్ద మనుషులు తెలిసి తెలవక అదేంటి ఆ ట్రక్ గుర్తు మీద గుద్దిరు. దానికి కూడా పయ్యలు ఉంటాయి ట్రక్ కార్ అనుకోని ఆయన ట్రక్ గుద్దితే 12,000 ఓట్లు పోయినాయి లింగన్నయ్య. ఇప్పుడు కూడా గసంటిది ఏదో కెమెరా గుర్తు అదోటి ఇదోటి ఉంటది. జర మంచిగా చూడండి, సుజాతక్క పేరు ఉంటది, పేరు చదవలేకపోతే పక్కన బొమ్మ ఉంటది, మహిళ ఒక్కతే ఉన్నది, ఆడోళ్ళు పోటీ చేసేది ఒక్కతే ఉన్నది సుజాతక్క. సుజాతక్క ముఖం చూడండి లేదా కారు బొమ్మ చూడండి. మీదికెళ్ళి మూడో నంబర్ మనది. ఆ మూడో నంబర్ మీద పొద్దున్నే 6 గంటలకు పోయి 3వ తారీఖు నాడు వరుస పెట్టి కీ అనేదాకా ఒత్తుడే ఒత్తుడు. ఇక కారు బొమ్మ లోపలికే పోవాలి అంతేనే కాదా, అవన్నీ కూడా ఖాళీ ఉండాలి డబ్బాలు. ఇప్పుడే ఇక ఎంత మెజార్టీ ఇస్తారనేది మీ మీద ఉంది, ఎంత సేవ చేసి మీరు రుణం తీర్చుకుంటారనేది నా మీద ఉంది. మరి మీరందరూ కూడా 3వ తారీఖు 3వ నంబర్ మనకు